వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి 6 సంవత్సరాలు గడిచినా నేటికి ప్రారంభం కాలేదని కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 6 సంవత్సరాలుగా వంద పడకల ఆసుపత్రి పూర్తి కాకపోవడంపై మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు దుబ్బాక సిద్దిపేట రెండు కండ్లు అని చెప్పిన హరీష్ రావుకు ఏమైందన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. करोना रेंडो वेव वस्तुंदनि चेप्पि पत्रिकलु पताक शीर्षिकलो रासिन तर्वात कूडा ई प्रभुत्वानिकि ई अधिकारुलकु गानि इक्कड पालिंचे नायकुलु एवरिकि कूडा पेदवाळ्ळ प्रजल आरोग्यंपैन श्रद्ध लेदु. पाप एंदंटे प्रजलु करोना भयानिकि चाला मंदि प्रैवेट हास्पिटल्ल दोपिडी गुरै आर्थिकंगा देब्बतिनि मरि कोंदरु पिल्ललु तल्लिदंड्रुलनु कोल्पोयि मरि वाळ्ळ ओक गोसावीलकु खच्चितंगा तगुलुतदि. एंदुकंटे मरि 6 సంవత్సరాల నిర్మాణం కాలేది ఈ ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి నైతిక బాధ్యత వహించి ఒక తెలంగాణ బిడ్డమైతే ఈ జిల్లా మంత్రివైతే తక్షణం రాజీనామా చేయి. రాజీనామా చేయకుంటే పదవుల గురించి నువ్వు నిలబడతే నీ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తది. నువ్వు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి మరి ఆ రోజు 61,000 మంది ఓట్లు ఎంచుకొని ఆ తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఒక్క రోజు కూడా సందర్శన దాకలేవు. నువ్వు ఏ రోజు ఒక జిల్లా మంత్రిగా రివ్యూ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు ప్రజలందరూ దోపిడి గురైన తర్వాత ఆక్సిజన్ బ్లడ్ అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క తీవ్ర వ్యతిరేకత వాళ్ళ పైకి వస్తుందని చెప్పి ఓ కొత్త నాటకాన్ని తెరలేపి కొంతమంది మరి పత్రికా యాజమాన్యంతో పతాక శీర్షికలు రాయించుకున్నారు తప్ప కానీ ఎందుకు 6 సంవత్సరాల నుంచి ఎందుకు నిర్మాణం కాలేదని ఎప్పుడైనా దాన్ని రివ్యూ చేసిండ్రా. జిల్లా మంత్రిగా తక్షణం రాజీనామా చేయి. అదేవిధంగా మరి రెండు కళ్ళు అన్నావు మెడికల్ కాలేజ్ సిద్దిపేటకు తీసుకుపోయినావు, లాస్ట్కు నర్సింగ్ కాలేజ్ కూడా సిద్దిపేటకు ఎందుకు పోయింది, దుబ్బాకకి ఎందుకు రాలేదు? మరి ఇక్కడ గెలిచిన నాయకులు ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు గెలిచిన టీఆర్ఎస్ నాయకులు దుబ్బాక నియోజకవర్గ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ నర్సింగ్ కాలేజ్ ఖచ్చితంగా దుబ్బాకకి రావాలి. మీరు నిజంగా తెలంగాణ బిడ్డలైతే ఏదో చిన్న చిన్న రాగానే పాలాభిషేకాలు చేసుకుంటా పేపర్లలో ఫోజులు కొట్టుడు కాదు, దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్దిపేటకు 2014 నుంచి ఎన్ని నిధులు వచ్చినాయో అన్ని లెక్కలు తీస్తాం. మరి దుబ్బాక నియోజకవర్గం రావాల్సిన వాట కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. ప్రజల ముందు తెలంగాణ ద్రోహులు ఎవరో ప్రజల ముందు తెలుస్తాం, మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబడతాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే మరి కోవిడ్ కరోనా ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ చేర్చండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చేర్చిండ్రు, తమిళనాడులో చేర్చిండ్రు, మరి ఇదే విధంగా మహారాష్ట్రలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వం తీసుకున్నది, కానీ ఇక్కడ ఎందుకు జరుగుతలేరు? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.